हेलो गाइस, वेलकम बैक टू टेक्निकल थिंकर्स। नैनो मी इम्तियाज। ईरोजु मन वीडियो लो ओपो एको W31 योक्क फुल अनबॉक्सिंग एंड 15 डेज फुल रिव्यू चूद्दाम। सो गाइस, बिफोर वाचिंग दिस वीडियो प्लीज सब्सक्राइब टू माय चैनल एंड डू वाच दिस वीडियो अंटिल एंड। सो गाइस, इदि मन ओपो एको W31 योक्क बॉक्स एंड साइड लो चूसुकुंटे मनकु ओपो अनि रासुंदी एंड वेनक चूसुकुंटे मनकु ब्लूटूथ 5.0 कनेक्टिविटी उंदी, बेस मोड उंदी, ड्यूअल माइक्रोफोन, नॉइस कैंसिलेशन, ईयर डिटेक्शन, टच कंट्रोल एंड IP54 रेटिंग। दैट्स अ गुड थिंग गाइस, ఎందుకంటే ఇది IP54 రేటింగ్ ఉంటే వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా. అండ్ మన బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయితే లేదు, టైట్ ఉంది. అండ్ లే గైస్, బాక్స్ అనేది ఓపెన్ అయిపోయింది. దీని లోపల ఓపో ఎకో W31 యొక్క ఛార్జింగ్ బాక్స్ అనుకోండి, మీరు డబ్బా అనుకోండి, ఏమైనా అనుకోండి, దీని లోపలనే ట్రూ వైర్లెస్ ఇయర్ బర్డ్స్ అనేటివి దాచుకొని ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం సూపర్బ్ ఉంది. మనం పాకెట్లో పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ లోపల డబ్బాలు ఏముంది, ఏంది ఇది, ఉత్త డబ్బానా? ఏ ఓకే ఓకే, డిజైన్ బాగుంది. సైడ్లో మనకి ఇయర్ బర్డ్స్ వచ్చాయి. అండ్ ఇందులో ఎన్ని పేర్స్ ఉన్నాయి అబ్బా? లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. టెంటడన్. ఓకే ఓకే, 4 అంటే 2 ఇయర్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ సో మనకు బాక్స్ లోపల ఇయర్ బర్డ్స్కి రావచ్చు. అండ్ దీనిలో దీన్ని పక్కకి పెట్టేద్దాం. ఓయ్ ఏందయ్యా, ఏందయ్యా ఇది, చార్జర్ ఎక్కడ పోయిందయ్యా? ఓ సైడ్కి ఉంది, సైడ్కి ఉంది. ఓకే ఓకే ఓకే, సారీ. మనకు సైడ్కి ఛార్జింగ్ కేబుల్ వచ్చేసింది. ఈ కేబుల్ ఏ టైప్ ఆఫ్ కేబుల్ చూద్దాం. ఓ మై గాడ్, ఇట్స్ టైప్ సి గైస్. టైప్ సి పోర్ట్ అనేది మన మొబైల్ ఫోన్లోనే రావడం కొంచెం రేర్గా చూస్తున్నాం. ఓ గైస్, దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే ఇది ఆన్ చేసి ఉంది, ఎందుకంటే నేను 15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి. సో గైస్, దీన్ని మనము తీద్దాం, బయటికి తీద్దాం. ఇది దీని బాడీ అనేది ప్లాస్టిక్ బాడీ అయినా సరే మనకు చాలా ప్రీమియం ఫీల్ అనేది మనకు కలుగుతుంది వైల్ యూజింగ్ టైం. అండ్ ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ టిప్స్ ఉన్నాయి. అండ్ మనకు దీని కింద సైడ్ చూసుకుంటే మనకు ఏముంది, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అనమాట. మనం నాయిస్ని ఎంత తోచినంత వరకు రిడ్యూస్ చేసుకోవచ్చు త్రూ దీస్ మైక్. అండ్ నెక్స్ట్ దానికి కూడా సేమ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ టిప్స్ అండ్ కింద నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో వెనకాల కూడా నాయిస్ క్యాన్సిలేషన్ డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ గైస్, మనకు ఇది సింగిల్ ఛార్జ్లో 15 అవర్స్ వరకు బ్యాకప్ ఇస్తుంది. నేను యూజ్ చేస్తున్నాను. వెనకాల చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 3.5 అవర్స్ వరకు బ్యాకప్ ఇస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మనకు మన ఇయర్ బర్డ్ యొక్క టిప్లో సైడ్లో చూసుకుంటే మనకు మ్యాగ్నెటిక్ టిప్స్ అనేటివి ఉన్నాయి. ఇది మనం బాక్స్లో పెట్టంగానే ఈజీగా దానికి అతుక్కుపోతుంది. సెకండ్ దాన్ని పెట్టి చూద్దాం. అండ్ సెకండ్ కూడా పెట్టేసిన దాన్ని దీన్ని చూడండి, మనము ఎంత రివర్స్ చేసినా సరే మన బాక్స్లో నుంచి అయితే ఇయర్ బర్డ్స్ మాత్రం కింద పడడం లేదు. సో ఇది దీని స్పెషాలిటీ అనమాట. అండ్ ఈ త్రూ ఈ మ్యాగ్నెటిక్ టిప్స్తోనే మనకు ఛార్జింగ్ అనేది అవుతుంది, ప్లస్ దీంట్లో మనకు మ్యాగ్నెట్గా అతుక్కుపోతూ ఉంటాయి. సో గైస్, ఇవి మన ఓవరాల్ బాక్స్ కంటెంట్స్ అనమాట. అండ్ కమింగ్ అప్ టు టెక్నికల్ స్పెసిఫికేషన్స్, మనకు ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకు ఏం బేస్ డ్రైవర్స్ యూజ్ చేశారో. నేను చెప్తున్నాను గైస్, ఇందులో మనకు 9mm బేస్ డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ బేస్ మోడ్ ఉంది అండ్ బ్యాలెన్స్డ్ మోడ్ ఉంది. బేస్ మోడ్లో మీకు కొంచెం బేస్ అనేది చాలా బూస్టప్ అయ్యి మీకు గేమింగ్లో కానివ్వండి, సాంగ్స్ విన్నప్పుడు కానివ్వండి, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు IP54 రేటింగ్ ఉంది. ఎలా అంటే మనకు స్వెట్ ప్రూఫ్ కానివ్వండి, కొంచెం వాటర్ రెసిస్టెంట్ అనేది మనకు దొరుకుతుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అనేది మనకు దొరుకుతుంది. సో గైస్, ఇది ఒక మనకు బెస్ట్ అంటే గుడ్ ఫీచర్ అనమాట. మనము రన్నింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గైస్, ఈ బాక్స్ యొక్క ఫీల్, ఇన్ హ్యాండ్ ఫీల్ చూస్తే మనకు చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. సో గైస్, ఇప్పుడు మనము గైస్ దీంట్లో ఒక చిన్న టెస్ట్ చేద్దాం. మనము సౌండ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ మనము హెడ్ని మూమెంట్ చేస్తే మనకు ఇయర్ ఫోన్స్ అనేవి చెవుల నుంచి కింద పడతాయా లేదా చూద్దాం గైస్. సో కమింగ్ అప్ టు సౌండ్ మాత్రం సింప్లీ ఆసమ్, సూపర్ బేస్ అనేది మనకు ఇందులో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం రన్ చేద్దాం గైస్. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, నేను రన్ చేస్తున్నా సరే, హెడ్ మూమెంట్ చేస్తున్నా సరే, నా ఇయర్స్ నుంచి కొంచెం మూమెంట్ కూడా లేదు ఆ ఇయర్ ఫోన్స్ది. అంటే ఎంత టైట్గా మనకు ఇయర్ ఫోన్స్లో ఫిట్ అయ్యాయో తెలుసుకోవచ్చు గైస్. సో గైస్, ఇది నా 15 డేస్ ఫుల్ రివ్యూ. సింప్లీ ఆసమ్, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ నాకు ఫేస్ కాలేదు. అండ్ గైస్ దిస్ ఈజ్ మై ఫుల్ రివ్యూ ఆఫ్ ఓపో W31 True wireless earbuds. So guys, hope you all understood this video. And if you like this video, em jalo telusu kada na channel ki subscribe cheyali, video ni share cheyali. So guys, thanks for watching this video. Jai Hind, bye bye.